ఆ టన్నల్లో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు, మా అక్క, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో 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 సపోర్ట్ ఇచ్చారు నాకు. వాళ్ళ సపోర్ట్తో పాటు నేను ఎంతో కష్టపడి ముందుకు వెళ్దాం వెళ్దాం అని వచ్చే టైంలో ఒక వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు పేరే మౌనిక. అండ్ నాకు ఆ వెలుతురు దొరికిన వెంటనే నేను అనుకున్నాను, నా జీవితంలో ఏది ఎక్కువ ప్రేమించని, ఏది దూరం పెట్టానని. అప్పుడు గుర్తుకొచ్చింది, సినిమా కదా నా ప్రపంచం, అదే కదా నా ప్రేమ, అదే కదా నన్ను ప్రేమించి ఆదరించారు. సోషల్ సర్వీసు సినిమా అంటే నాకు పిచ్చి, 10 మందికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆశ. సో మళ్ళీ ముందరికొచ్చి మళ్ళీ ఒక ధైర్యం తెచ్చుకుని స్ఫూర్తితో ముందుకు వద్దాం, మీరు ఇచ్చే ప్రేమకి 100 ఇంతలు తిరిగిద్దాం అని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి ఒట్టు తీసుకున్నాను నేను. ఐఎమ్ సో హ్యాపీ. అదేవిధంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా స్వేచ్ఛగా ఉండాలి, తన డ్రీమ్స్ని వెతుక్కోవాలి, తను ఏం చేయాలనుకున్నా తనకి నేను సపోర్ట్ ఇవ్వాలి. ప్రతి మగాడు గెలుపనకాల ఆడుదండి అంటారు, ఆడదాని గెలుపనకాల కూడా మగాడు ఉండాలని ఈరోజు చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక ఆడది గెలిస్తేనే మనం గెలిచినట్టు, ఆడపిల్ల ఓడిపోతే లోకమే ఓడిపోతుంది, అది మర్చిపోకండి. మీరు సినిమాల్లో కవులు కానీ మేము కానీ ఎప్పుడు ప్రేమ గురించి వర్ణించినప్పుడు ప్రేమ పావురాలు, ప్రేమ పక్షులు అంటాం, పక్షులతో పోలుస్తాం, అంతేగాని ప్రేమ పందులు, ప్రేమ కుక్కలు అని చెప్పం. ఎందుకంటే పక్షులు అంటే స్వేచ్ఛగా ఎగురుతాయి అన్నమాట. అక్కడ ఎగరకుండా బంధించేది ప్రేమ కాదు, అన్కండిషనల్ లవ్ ఇస్ ద ట్రూ లవ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నాకు మా నాన్నగారు అన్కండిషనల్ లవ్ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీతో ఇంత ధైర్యంగా మాట్లాడేవాడిని కాదు, నాకు ఇంత ప్రేమ వచ్చేది కాదు. నేను ఎన్నోసార్లు మా నాన్న ఇబ్బంది పెట్టున్నాను జీవితంలో, కొన్ని 100ల సార్లు. కానీ ఈరోజుకి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఆయన ఇంత కూడా ప్రేమ నా మీద తగ్గలేదు, అది ఆయన గొప్పతనం. నేను ఒక డెసిషన్ తీసుకొని, నాన్న నేను ఒక అమ్మాయికి మాట ఇచ్చాను జీవితాంతం ఉంటానని చెప్పిన వెంటనే నే డెసిషన్ని నేను రెస్పెక్ట్ చేస్తానని నా ప్రేమను మన్నించి, మీ అందరికీ తెలుసు మౌనికకి తల్లిదండ్రులు లేదు అన్ఫార్చునేట్లీ, కానీ ఆయన తన నా 3వ కూతురని ఈరోజు వారికి తల్లి తండ్రులై నిలబడి ఆయన పెద్ద మనసులో స్థానం ఇచ్చారంటే ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఎత్తుకున్నా మా నాన్న రుణం నేను తీర్చుకోలేను. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. మీ రుణం ఎలా తీర్చుకుంటారని తెలియదు, కానీ ఒక మాట అయితే ఇస్తాను, 10 మందికి కష్టపెట్టకుండా, మోసం చేయకుండా 10 మంది కోసం బ్రతుకుతానే ప్రమాణం చేసి చెప్తున్నాను నాన్న. ఐ లవ్ యూ నాన్న, విషింగ్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే నాన్న. స్టూడెంట్స్ మర్చిపోకండి, మీరే పని చేసినా దాన్ని ప్రేమించండి. ఎప్పుడూ ఒప్పుకోద్దురా ఓటమి. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. వందే మాతరం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్.